మనిషి అన్నవాడికి ఇంత కష్టం రాకూడదు. ఒకవైపు తండ్రి చావు, మరోవైపు కూతురికి అనారోగ్యం, మరోవైపు ఇంట్లో చోరీ. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం వెండికోల్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ తన తండ్రి అనారోగ్యం కారణంగా గత 2 రోజుల క్రితం ఆసుపత్రికి తరలించారు. తన కూతురు కూడా అనారోగ్యంతో బాధపడుతోంది. నిన్న అర్ధరాత్రి శ్రీనివాస్ తండ్రి ఆసుపత్రిలో మరణించడంతో కుంగిపోయి ఆ బాధతోనే అదే రాత్రి వెండికొల్లో ఉన్న తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చిన శ్రీనివాస్ కు ఊహించని షాక్ తగిలింది. ఇంట్లో లైట్లు వెలిగే ఉండడం, రూమ్ లో ఉన్న అల్మారా ఓపెన్ చేసి ఉండడంతో ఒక్కసారిగా కంగు తిన్నాడు. తీరా పైకప్పు నుండి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉండగా పైకప్పు విరిగి కింద పడటంతో మహేష్ కు గాయాలయ్యాయి. మరో ఇద్దరు దొంగలు వంశీ నరసింహులు 50,000 నగదు, 4 తులాల బంగారం, 30 తులాల వెండితో పరారయ్యారు. ఇది గమనించిన శ్రీనివాస్ మహేష్ ని పట్టుకుని చుట్టుపక్కల వారిని పిలవటంతో మహేష్ కు దేహశుద్ధి చేశారు. ఒకవైపు తండ్రి మృతదేహం, మరోవైపు ఇంట్లో జరిగిన చోరీతో శ్రీనివాస్ ఆవేదనను వ్యక్తం చేశారు. పుల్కల్ పోలీసులకు గ్రామస్తులు చోరీకి యత్నించిన మహేష్ ను అప్పగించారు. పోలీసులు మహేష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పుడు చూపి ఫోన్ చేయి, నెంబర్ ఉంటాయి కదా, వాడు మళ్ళీ కొడుతుంది మాకే. అల్మార్ డోర్ ఎవరు తీసారు? అల్మార్ డోర్ వాళ్ళు తీసి కట్టు ఉన్నాడు. ఎవరు బంగారాల కట్ట? మూర్తులు నా మూర్తుల బంగారం. మొన్ననే దావత్ చేసిర్రా, దావత్ వచ్చినాయి అన్ని. పుణ్యానికి వస్తే కొట్టుకుంటారా? కష్టపడాలరా? కష్టపెట్టుకుంటున్నారు. పుణ్యానికి వస్తున్నాయి పైసలు. మా పాప హాస్పిటల్లో అడ్మిట్ అయినాం, ఆపరేషన్ అయింది, అపెండెక్స్ ఆపరేషన్ అయింది. అక్కడనే ఉన్నట్టుని మా డాడీ ఉస్మా గాంధీలో ఉండే ఆయన సీరియస్ ఉండు, ఆయన చనిపోయి ఫోన్ చేయగానే నేను పాదక్క పదకొండు అట్లా బయలుదేరినా. ఇక్కడికి వచ్చేసరికి పాదక్క 12 అయింది. వచ్చి డోర్ తీసిన, డోర్ తీసి ఆ కుర్చీ ఉండే లోపల పొయ్యిట్లో పెట్టిన, లోపలికి పెట్టి ఆ లైట్ ఎందుకు వేసిన అని చెప్పి లైట్ చూసేకల్లా బీరువాల నుంచి మొత్తం అన్నీ ఖాళీ ఉన్నాయి, పడి ఉన్నాయి. ఎక్కడి అక్కడ పడి ఉండేసరికి సస్తి సస్తి అని బయటికి వెళ్తూ వచ్చిన. వెళ్తారాగానే ఇంటి మీదకి వెళ్ళి ఒక అతను కనిపించండి, దొంగలు దొంగలు రాగానే మా కొడుకులు వాళ్ళు వీళ్ళు వచ్చారు. వాళ్ళు ఎంబడి పడితే దొరకలి. దొరకకపోయేసరికి నేను కడపకాడ ఉన్నా, కడపకాడ ఉంటే ఒక ఆయన కనిపించండి. అక్కడే కనిపించి ఎక్కడ అని చూసేకల్లా ఆ పొయ్యిలో నుంచే జరుగుతున్నాడు. ఏం కనిపించలేదు అక్కడికి వెళ్ళి. ఎందుకంటే కింది కొంగి చూస్తే కాలు కనిపించింది, కాలు పట్టి కింది గుంజి పట్టు. అది పోలీసులు వచ్చారు, వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ఇక్కడనే విడిచిపెట్టి వెళ్ళిపోయారు, వాళ్ళ తల్లికి అప్పచెప్పి. అంతే బంగారం, పైసలు ఎంత పోయింది? రెండు 400 నాకు ఉండే. ఆమె ఎన్ని ఉంటాయో నాకు తెలియదు పైసలు. ఆమె ఏముండే ఆమె ఎక్కువ నాకు తెలియదు, ఎందుకంటే ఆమె వేరే పర్సలో పెట్టింది. అయితే అందరం హాస్పిటల్లోనే ఉన్నాం మేము. అయితే ఎవరు ఆయన చూసారు ఏం కథను? నిన్న రాత్రి మా ఆయన, మా మామయ్య సీరియస్ అయ్యి చనిపోయాడు. చనిపోతే ఈ మా ఆయనను పంపించిన ఇంటికి. ఇంటికి పంపించిన తర్వాత ఆయన వచ్చేసరికి ఇంటిపై నుంచి లోపలికి దుంకి అన్ని అల్మారీలోనే అన్నీ సదిరి పెట్టిందంట. మా పాపది 2 నెలలు అయింది ఫంక్షన్ అయ్యి, మెచ్యూరి అయింది. ఆమె ఉంగరాలు, గోల్డ్ చైన్, చిన్న చిన్న కమ్మలు, మా ఆయనకి ఏవి తెలియదు. వెండి 30 తులాల వెండి నా పుస్తలతో, మొన్న హాస్పిటల్లో భయంతో నాకు భయమై నాకు ఇచ్చిన పుస్తలతో సహా 4 తులాలు ఇవన్నీ. ఇంకా ఏమన్నా